హలో అండి, వెల్కమ్ టు జులతాస్ కిచెన్ అండి. ఈరోజు జులతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్దీ డిలీషియస్ రెసిపీ ఏంటంటే చికెన్ మెజెస్టిక్ అండి. చికెన్తో ఎన్నో రకాల రెసిపీస్ చేస్తాము. ఇలా చికెన్ మెజెస్టిక్ చేసామంటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి. మనకి లంచ్ టైంలో స్టార్టర్గా, మనకి డిన్నర్కి స్టార్టర్గా, అలాగే మనకి ఈవినింగ్ టైంలో స్నాక్గా కూడా చాలా యూస్ఫుల్గా ఉండే రెసిపీ అండి. మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చికెన్ మెజెస్టిక్ని ఎలా ప్రిపేర్ చేసామనేది ఈరోజు మన శ్రీతాస్ కిచెన్లో మనం చూసేద్దామండి. ఇక్కడ నేను 1/4 కేజీ చికెన్ని తీసుకొని ఇలా స్ట్రైప్స్ లాగా, నిలువుగా స్ట్రైప్స్ లాగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ చెస్ట్ పీస్ని తీసుకొని ఇలా కట్ చేసుకొని, చిటికడంత టర్మరిక్, కొంచెం చాట్ మసాలా, దానిలోనే మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి, కొంచెం పెప్పర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, అలాగే 3-4 టేబుల్ స్పూన్ల కర్డ్ని వేసుకొని ఇదంతా మనము చేతితో కానీ స్పాచులాతో కానీ మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా కలుపుకున్న తర్వాత మనం దీన్ని 1/2 అవర్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. 1/2 అవర్ తర్వాత తీసుకొని దానిలో 1/2 కప్ వరకు కార్న్ ఫ్లోరు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేసుకొని చక్కగా ఈ కార్న్ ఫ్లోరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి పట్టేట్టుగా ఇలా అంతా చేతితో కానీ హ్యాండ్తో కానీ మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా కలుపుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ ఎక్కగానే మనం కలుపుకున్నటువంటి ఈ చికెన్ స్ట్రైప్స్ని ఒక్కొక్క దాన్ని ఇందులో ఆయిల్లో వేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం స్ట్రైప్స్ని అంతా ఇలాగే ఆయిల్లో వేసుకొని అవి 1-2 నిమిషాల తర్వాత వరకు కలపకూడదండి. 1-2 నిమిషాలు మనకి ఫ్రై అయిన తర్వాత ఇలా స్పాచులాతో చక్కగా కలుపుకుంటూ రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటూ 5-6 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. 5-6 నిమిషాల్లో ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయి. ఈ ఫ్రై అయినటువంటి ఈ చికెన్ స్ట్రైప్స్ని అంతా తీసుకొని 1 నాప్కిన్ పైన, టిష్యూ పేపర్ నాప్కిన్ పైన వేసేసుకుందాం. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని దానిలో సన్నగా తరుముకున్నటువంటి పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిమిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. సన్నగా తరిమినటువంటి కరివేపాకు కూడా ఇలా వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే ఎండుమిరపకాయలను ఇలా కొంచెం కట్ చేసి వేసుకొని ఇవి 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకొని, దాంట్లోనే మనం చిటికడంతా టర్మరిక్, దానిలోనే కొంచెం ధనియా పౌడరు, ఇంకా రుచికి సరిపడినటువంటి సాల్ట్, ఇంకా నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు వేసుకున్నాను, రుచికి సరిపడిన కారం, ఇవన్నీ వేసుకొని ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకి చికెన్ మెజెస్టిక్కి కర్డ్ కంపల్సరీ అండి. ఇది మనము కర్డ్తో చేసుకోవాలి రెసిపీ. సో ఇదంతా కలిసిపోయిన తర్వాత 1-3 టేబుల్ స్పూన్ల వరకు ఇలా పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు వేసుకొని దానిలోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ మనం సోయా సాస్ని కూడా వేసుకోవాలి. ఈ సోయా సాస్ ఇంకా పెరుగు రెండు ఇలా చక్కగా కలిసేట్టుగా కలుపుకొని మనం పెరుగులో ఉన్నటువంటి వాటర్ అంతా తొలగిపోయే వరకు ఇలా కలుపుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి మన యొక్క చికెన్ పీసెస్ అన్నీ ఇందులో వేసుకోవాలి. చికెన్ స్ట్రైప్స్ అన్నీ ఇందులో వేసుకొని మన యొక్క కర్డ్ యొక్క ఈ మిశ్రమం అంతా ఈ చికెన్ స్ట్రైప్స్కి పట్టే విధంగా 1-2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేస్తే మొత్తం మిశ్రమం అంతా చికెన్ స్ట్రైప్స్కి పట్టేస్తుందండి. ఇప్పుడు దీనిలోనే మనం కొంచెం కొత్తిమీరని, కొంచెం పుదీనాని కూడా వేసుకోవాలి. ఈ కొత్తిమీర పుదీనా అంతా కూడా వేసుకొని దీని అంతా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా అంతా మిక్స్ చేసుకుంటే చికెన్ మెజెస్టిక్ రెడీ అయిపోతుంది. దీన్నంతా ప్లేట్లోనికి మనం ఇలా వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంతో చక్కగా మనకి చూడడానికి తినడానికి చాలా టేస్టీగా ఉండే చికెన్ మెజెస్టిక్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి, వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఈరోజు టిప్లో కలుపుకుందామండి. మామూలుగా పిల్లలు ఎక్కువగా మన ఫ్లోర్ పైన, మనకి అలాగే గోడల పైన ఎక్కువగా పెన్సిల్ పెన్ గీతలు రాస్తూ ఉంటారు కదా, అవి తొలగిపోవాలంటే మనం కొంచెం షాంపూలో వెనిగర్ని మిక్స్ చేసి క్లీన్ చేసామంటే మనకి చక్కగా క్లీన్ అయిపోతాయండి. మనకి ఎటువంటి మరకలు అనేవి కనిపించవు. చాలా సింపుల్ అండ్ ఈజీ టిప్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.